హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయక్ అండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇవాళ మనము మన మిరప తోట ఏదైతే ఉందో సెకండ్ స్ప్రేయింగ్ కూడా వేసుకోవడం జరిగిందండి. ఏదైతే నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఇథియాను దాంతోపాటు బ్లాక్ సల్ఫర్ అనేది స్ప్రే చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు తడి ఉంది. ఈ తడిలో అంటే మన మిరప తోట వేసి 16 రోజులు దాటిపోయింది కాబట్టి ఈ టైంలో మనము ఒకసారి ఏదైతే ఉందో ఈ గంభీర్ ప్లస్ అనేది చల్లుకోవాలని చెప్పేసి ఇవాళ నేను ఈ చల్లడానికి వచ్చానండి. సో మేజర్గా ఇది ఆల్రెడీ మనం 2-3 వీడియోలో దీని గురించి మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు చాలా ఏరియాస్లో రైతులకి ఒకటి విల్టు ప్రాబ్లం అనేది ఉంది, కాండం కులుడు అనేది ఉంది. వీటికి గాను నేను ఫస్ట్ ఏం చెప్పాను అనంటే వేరువేస అనేది మొదటగా డెవలప్ కావట్లేదు. సో దానికి గాను మీరు ఒకసారి డ్రించింగ్ చేసుకోండి, బ్లూ కాపరు దాంతోపాటు ప్లాంటోమైసిన్ ఒకసారి డ్రించింగ్ చేసుకోండి, దాంతోపాటు ఒకసారి రిడోమిల్ గోల్డెన్ ప్లాంటోమైసిన్ ఒకసారి స్ప్రే చేసుకోండి. అలా అయితే కొంచెం కవర్ అవుద్దు అని చెప్పేసి. సో ఇది ఏంటనంటే మేజర్గా ఇది ఎక్కువ ఎక్కడొస్తా ఉంది అని అంటే ఈ కాండం కులుడు కానీ వేరు సంబంధించిన ప్రాబ్లం అంటే రెగ్యులర్గా మనము అదే తోటలో ఎక్కడైతే మనము ప్రతి సంవత్సరం మిరప తోట వేస్తూ ఉన్నామో ఆ ఏరియాస్లో ఆ రైతులకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉంది. ఎవరైతే కొత్తతో అంటే ఒక సంవత్సరం ఒక దాంట్లో వేసి నెక్స్ట్ ఇయర్ ఇంకో దాంట్లో మారుస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కువ లేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలామంది రైతులు అప్పుడే దుక్కులు దున్నిచ్చి ఎమ్మటే వేసుకుంటా ఉన్నారు. అంటే కొంతమంది ముందే దుక్కులు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు, కొంతమంది ఏమో అప్పుడే పెసర చేసి లేదంటే అందులో జిలుగు వేసి అప్పుడే దున్నిచ్చి దాన్ని కల్టివేటర్తో కొట్టించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారం 10 రోజులలోనే అంటే అదేదైతే వేడి ఉందో ఆ వేడి పోక ముందుకే అది వేసుకోవడం వలన ఆ వేడికి మొక్క తట్టుకోలేక, అంటే పైన వర్షాలు లేకపోవడం ఒకటి, మళ్ళా కింద ఈ ప్రాబ్లం ఒకటి. నిన్న నాకు ఒక రైతు ఫోన్ చేశాడు ఇక్కడ మన మహబూబాబాద్ సంబంధించినటువంటి ఏరియా నుంచి. అన్నా నేను 3 ఎకరాలకు గాను 7 బస్తాలు సల్ఫర్ వేసాను, కానీ ఏంటంటే నేను అంతకుముందు దాంట్లో మన ఏది పెసర చేను ఉంది, ఆ పెసర చేను దున్నిచ్చి విత్ కల్టివేటర్ కొట్టించి నేను ఎమ్మటే వేసుకున్నానన్నా అని చెప్పేసి అంటున్నాడు. అంటే దానివల్ల తన తోట దాదాపు 50-60% చనిపోయిందంట. అంటే వేడి, ఆ వేడి వలన పైన వర్షాలు లేకపోవడం ప్లస్ అది ఇది ఎమ్మటే దున్నిచ్చి వేసుకోవడం వలన ఎప్పుడైనా సరే పెసర చేను వేసుకొని దున్నిచ్చిన తర్వాత కనీసం ఒక 10-15 రోజులన గ్యాప్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, అదను పోయిందని చెప్పేసి ఎమ్మటే దాన్ని దున్నిచ్చి కల్టివేటర్ కొట్టించేసి ఆ తర్వాత రూటావేటర్తో కొట్టించేసి మంచిగా అయిపోయింది కదా చేను అని చెప్పేసి వేసుకుంటా ఉన్నాము. అలా వేసుకోవడం వల్ల ఏం జరుగుద్దనంటే తోటలో వేడి ఎక్కువైపోయి ఆ చెట్టు తట్టుకోలేక చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది విల్టు కావచ్చు లేదంటే ఇటు ఇది కావచ్చు, కాండం కులుడు కావచ్చు. ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఒకసారి డ్రించింగ్ చేసుకోండి, ఇంకోసారి స్ప్రే చేసుకోండి. డ్రించింగ్ అంటే కాపరాక్సిక్లోరైడ్ ప్లాంటోమైసిన్ ఒకసారి డ్రించింగ్ చేయండి, చెట్ల మొదల దగ్గర పోయండి, ఒకసారి ప్లాంటోమైసిన్ అండ్ రిడోమిల్ గోల్డ్ ఏదైతే ఉందో అది ఒకసారి స్ప్రే చేయండి. అలా అయితే కొంచెం క్లియర్ అవుద్ది. ఆ తర్వాత మనకి 15-20 రోజుల టైంలో వేరు వ్యవస్థానే డెవలప్ కావాలి, మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి తోట నల్లగా రావాలి, ఏపుగా పెరగాలి అంటే ఖచ్చితంగా ఇది ఒకసారి చల్లుకోవాలండి. సో నేను చల్లబోతా ఉన్నాను. సో ఇది ఎలా కలపాలనేది ఒక వీడియో చేసి పెడతాను, ఆ తర్వాత నేను చల్లుకునేది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా ఏదైనా సరే నా దాంట్లో స్ప్రే చేసి నా దాంట్లో చల్లుకున్న తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుందండి. 100% అదైతే గమనించండి. ఇప్పుడు నేను కలుపుతా ఉన్నాను, ఇది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది, మందు కంపు వాసన వస్తూ ఉంది, ఆల్రెడీ సీల్ తీయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇసుకలో కలిపి అంటే ఇది ఎలా చల్లాలంటే మనం ఒక 20 కేజీస్ ఎకరానికి గాను ఒక 20 కేజీల ఇసుక తీసుకొని ఆ ఇసుకలో మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఆ తర్వాత చల్లుకోవాలి. ఎలాంటి దుక్కి మందులలో చల్లకూడదు, అలా చల్లినట్లయితే ఆ దుక్కి మందు మొత్తం ముద్ద ముద్ద అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చేయమాకండి. ఇసుకలోనే చల్లండి, ఖచ్చితంగా 10 ఉన్నప్పుడే చల్లుకోండి. ఇది 2 టైమ్స్ కనుక చల్లుకున్నట్లయితే ఎక్సలెంట్ ఉంటుందండి. సో థ్యాంక్ యూ. సో ఇది ఒక 20 కేజీస్ ఇసుక అండి, దీనికి ఎకరానికి గాను మనం ఇది కలుపుకుంటా ఉన్నాము. సో ఒకసారి చూడొచ్చు, ఇది మనము ఈ 20 కేజీస్ ఇసుకలో మొత్తం కలుపుకోవాలి. ఇది కలుపుకొని మొత్తం పట్టే విధంగా అంటే ఇసుకకు పట్టాలి, ఇది కంప్లీట్గా ఇసుకకు పడితేనే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఇలా మనం మొత్తం దీన్ని కలుపుకోవాలి. ఇది 1 లీటరు 1 ఎకరాకి ఆల్రెడీ చూడండి ఒకసారి కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం ఘాటు ఉంటుంది కానీ తప్పదు. ఘోరంగా ఘాటు వస్తూ ఉంది.
మొత్తం దీన్ని కలపాలి టోటల్గా. ఎలా అంటే ఈ మందు అనేది మొత్తం ఇసుకలో కలిసిపోవాలి, నల్లగా అయిపోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఒకసారి చూడవచ్చు కంప్లీట్గా కలిసిపోయింది. సో దీన్ని మనము ఇంకా కావాలంటే ఇంకా కలిసే విధంగా కలుపుకొని తర్వాత చల్లుకోవాలి. చూడండి ఇది కలిసిపోయింది. ఆ తర్వాత మనం పదున్న చేతిలో ఇది చల్లుకోవాలి. చల్లేటప్పుడు మళ్ళీ ఇంకో క్లిప్ తీస్తాను. మస్తు ఘాటు వస్తూ ఉంది, ఘోరంగా ఉంది ఘాటు.
సక్సెస్ఫుల్గా చల్లడం కంప్లీట్ అయిందండి. సో ఎవరైతే రైతులు ఇది చల్లదామని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఘాట్ ఎక్కువ ఉంటుంది, వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, కొంచెం అవసరమైతే వాటర్ దగ్గర పెట్టుకోండి. సో అప్పుడప్పుడు తాగడానికి మనకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే చల్లుకునేటప్పుడు జాగ్రత్త, స్మెల్ బాగా వస్తుంది, కొంచెం దూరం పెట్టుకొని చల్లండి. ఇంకోటి ఏంటంటే ఇంకో డౌట్ రైతులకు, డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు ఎలా ఇవ్వాలి దీన్ని అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎవరైతే డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారో, అంటే పేపర్ తోటకైతే వేయలేము, డ్రిప్ ఎవరైతే వేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం మామూలుగా ఇప్పుడు డ్రిప్తో నీళ్ళ తడిస్తాం కదా, తోట మొత్తం తడిచే విధంగా నీళ్ళ తడిచుకొని ఆ తర్వాత చల్లుకోవచ్చు అండి. దానికైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏదైతే పేపర్ తోట ఉందో వాళ్ళైతే ఇది చల్లుకోలేరు, కొంచెం కష్టం అవుద్ది. ఎందుకంటే ఇది భూమి మీదనే చల్లాలి కాబట్టి, సాయిల్ అప్లికేషన్ కాబట్టి వాళ్ళకి పాసిబుల్ కాదండి. సో ఇదైతే వీడియో గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత, ఇవాళ చల్లుకున్నాం కదా, మళ్ళీ ఒక 10-12 డేస్ తర్వాత ఇంకోసారి కనుక చల్లుకున్నట్లయితే తోట ఎక్సలెంట్ వస్తుంది. సో 2 టైమ్స్ అయితే నేను స్ప్రే చేస్తానండి, చల్లుకుంటాను. థ్యాంక్ యూ.